కరోనా పరిస్థితులను విజయవంతంగా అధిగమించి బొగ్గు ఉత్పత్తి రవాణాలో రికార్డులు సాధించిన సింగరేణి సంస్థను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాల్లో సింగరేణి పురోగతిని వివరిస్తూ పోస్ట్ పెట్టిన ఆయన భవిష్యత్తులోనూ అదే వృద్దిని కొనసాగించాలని సూచించారు. గతేడాది ఏప్రిల్ జులైతో పోల్చితే ఈసారి లాభాల్లో 364% వృద్ది నమోదు చేసినట్లు తెలిపారు. 2020-2021 తొలి త్రైమాసికంలో 303 కోట్ల నష్టం నమోదు చేయగా 2021-22 తొలి 3 నెలల్లో 800 కోట్ల లాభం ఆర్జించింది. బొగ్గు విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో వృద్దితో ఆ స్థాయి లాభాలు వచ్చాయని సింగరేణి వివరించింది. ఆదాయం పరంగా గతేడాదితో పోల్చితే 72% వృద్ది నమోదైంది.